పోటీ చేయలేదు. ఏనాడు కూడా రాజకీయాలు నాకు తెలియదు. మా నాన్న వ్యవసాయ కూలి కొడుకు నేను. మా నాన్న వ్యవసాయం చేసేవాడు, కూలి పనులు చేశాడు. అలాంటి వాడి కొడుకుని మరి నందిగూరు సురేష్ అనేవాడిని ఇవాళ గొప్పగా పార్లమెంట్ లో మరి ఎంపీనని చెప్పుకుంటా ఉన్నాడంటే ఆ గొప్పతనమంతా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తి కాదు. ఒక్కసారి గమనించండి, ఏనాడు కూడా మాకు పంచాయతీలో పోటీ చేసే కెపాసిటీ లేనప్పటికీ కూడా నేను సురేష్ అనేవాడిని తీసుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు రకరకాల కేసులు పెట్టి రాజధాని ప్రాంతంలో నా పైన కేసులు పెట్టి నాతో పాటు మన ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీల పైన కేసులు పెట్టించి ఎవరైతే భూములు ఇవ్వమంటున్నారో వాళ్ళందరినీ అణగదొక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూసి మా అందరి పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో కూర్చోబెడితే జగన్ అన్న మాత్రం మమ్మల్ని తీసుకెళ్లి మరి పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన పాలన సాగుతా ఉంటే మహిళలకి 50% రిజర్వేషన్ గెలిచిన నాటి నుండి గెలిచిన రాటి నుండి ఇవాళకి కూడా 50% రిజర్వేషన్ అవకాశాలు కల్పించి మరి నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు. మరి ఎక్కడో దేశ ప్రధాని మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎలక్షన్ టైంలో రకరకాల రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉన్న సందర్భాల్లో మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు, కానీ జగన్ అన్న ఎలక్షన్ కోసం పెట్టలా, గెలవగానే మహిళలకు రిజర్వేషన్ కల్పించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే ముందు ఉన్నారు. ఒకసారి గమనించండి, అలాంటిది ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇవాళ అక్కడ రోడ్డు పోయలేదు, ఇక్కడ బిల్డింగ్ కట్టలేదు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సిగ్గనిపించాలి. ఒకవేళ 2014-2019 మధ్యలో నువ్వు డెవలప్ చేస్తుంటే నీకు ఓటు వేయలేదంటే నీకు అర్థమవుతా ఉందా? నువ్వు డెవలప్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు. నువ్వు 270,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ సంపద అంతా ఏం చేశావంటే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు చెప్పే కెపాసిటీ ఉందా? లేదు. ఎక్కడ కూడా డబ్బులు ఏమైనాయి అంటే చెప్పడానికి ఆయనకు ఓపిక లేదు. ఎందుకంటే తను జన్మభూమి కమిటీల ద్వారా డబ్బంతా దోచుకు తిన్నాడు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుభవించాలి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏదైనా ఒక పథకం పేరు చెప్పవంటే ఏ ఒక్క పథకం పేరు చెప్పకపోగా తమ్ముళ్లాగా మరి ఆయన చెప్తే ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒకే ఒక పథకం ఉంది, అదేంటంటే ఎన్నుపోటు పథకం. అది ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచాడు ఆయన. ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచి పదవి లాక్కొని వాళ్ళని చంపేసి నిలువున ఇవాళ ఆ పదవిని ఎంజాయ్ చేస్తా ఉంటే దానికి వత్తాసు పలుకుతా ఉంటాడు ఆత్మనాడ్జి బాలకృష్ణ. సినిమా యాక్టర్గా తప్ప రాజకీయాల్లో సక్సెస్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద అంటే పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. ఆయన్ని చూసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అండమాన్ అడవులకు పంపిస్తా, అక్కడ పంపిస్తా అని అంటే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగులు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. మీరందరూ ఒకసారి గమనించండి, ఇవాళ ఇంత సుభిక్షమైన పాలన జరుగుతూ ఉంటే నందిగూరు సురేష్ అనేవాడు ఏనాడు కూడా ఎక్కడా పోటీ చేయనప్పటికీ కూడా ఇవాళ ఒక సామాన్య రైతు కూలీ కొడుకు పార్లమెంట్ లో గ్రీనింగ్ తో సంతకం పెడతా ఉన్నాడంటే, మన నవ్వతాతలు బాగుంటా ఉన్నారంటే, ఇంత గొప్ప పాలన జరుగుతూ ఉందంటే, మరి పేదవాడందరూ కూడా 35 లక్షల ఇల్లు కట్టి పెడతా ఉన్నారంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు? ఒకసారి గమనించండి మీరందరూ కూడా. ఈ మధ్య కాలంలో మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేశాడు లేదా? తెలంగాణలో 7 చోట్ల పోటీ చేస్తే అన్న నాకు ఒక 2 నిమిషాలు టైమే ఉండి పర్లేదు. తెలంగాణలో లోకేష్ పవన్ కళ్యాణ్ ఆయన అతను పోటీ చేస్తే అక్కడ 7 చోట్ల పోటీ చేస్తే 6 చోట్ల డిపాజిట్లు రాలా. అక్కడక్కడ తెలంగాణలో మన పిల్ల మన దళిత బిడ్డ ఒక బిడ్డ పోటీ చేసింది. ఎవరా పిల్ల? బరిలక్క అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకు డిపాజిట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కు రాలా. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరి 151 సీటు. ఎక్కడో తెలంగాణలో ఒక మామూలు నార్మల్కు ఒక బిడ్డ చిన్న బిడ్డ పోటీ చేస్తే ఆ పిల్లలకు వచ్చినన్ని ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీట్లు 30 మంది ఎంపీలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు నాయన? మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈ మధ్యకాలంలో లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. పాదయాత్ర చేసినప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, పాపం అది పాదయాత్రలలో ఇంకో యాత్ర నాకు అర్థం కాలేదు, కానీ ఎప్పుడు నడిచాడో తెలియదు. రోజుకు 40-50 కిలోమీటర్లు నడిచేసేవాడు. ఎట్లా నడిచేవాడంటే ఎవరికి చెప్పడు దానికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజుల మీద నడిచింది, ఎన్ని నెలల పట్టిందో మీ అందరూ కూడా చూశారు. కానీ లోకేష్ పాదయాత్ర చేసి పాదయాత్రలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఒక మాట చెప్తున్నా జగన్ రెడ్డి, నిన్ను భయపెడతానని చెప్పాడు.
లోకేష్ ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని